नमस्ते जीटीपीएल न्यूज कु स्वागत नेनु सौंदर्य वार्तल मुंदुगा हेडलाइंस चूद्दाम। केंद्रंलोनी बीजेपी प्रभुत्वं तेलंगाणलोनी वरिधान्यान्नि पूर्तिगा कोनाल्सिंदे। वेल्पूर् भीमगल मंडल केंद्राल्लो जरिगिन निरसनलो पाल्गोनि डिमांड चेसिन मंत्री वेम्ल प्रशांत रेड्डि। उम्मडि जिल्लालो होरेत्तिन टीआरएस निरसनल सेग। యాసంగి వరిధాన్యం కేంద్రం కొనుగోలు చేసేదాకా ఉద్యమిస్తామన్న టిఆర్ఎస్ నాయకులు। కేంద్ర వైఖరికి నిరసనగా రైతులందరూ నాగళ్లు ఎత్తడానికి సిద్ధంగా ఉండాలి। ఈ నెల 8న రైతులు తమ ఇళ్లపై నల్ల జెండాలు కట్టుకోవాలి। రూరల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో టిఆర్ఎస్ నిరసన దీక్షలో టిఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపు। संस्थल ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్। కలెక్టర్లు ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి। ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి। పలు శాఖల అధికారులకు కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశం। కామారెడ్డిలో ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన। వినతులు స్వీకరించిన కలెక్టర్ జితేష్ పాటిల్। కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేసే వరకు రైతులతో కలిసి ఆందోళనలు చేపడతాం। ఆర్మూర్లో చేపట్టిన రైతు దీక్షలో టిఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి। బాన్స్వాడలో టిఆర్ఎస్ ఆద్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు। కేంద్రం తెలంగాణ వరి కొనేదాకా ఉద్యమిస్తామన్న డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి। సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజ్। విద్యార్థులు మహిళలు రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి। మోర్తాడ్ కేజీబీవి విద్యార్థినులకు హెల్ప్ లైన్ పై అవగాహన కల్పించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి। ఆరోగ్య శిబిరం రక్తదాన శిబిరం ఏర్పాటు। తెలంగాణపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు। టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వేల్పూర్ మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పెద్ద ఎత్తున రైతులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు। కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనాల్సిందే అని ఈ సందర్భంగా రైతులు నినాదాలు చేశారు। వివిధ సందర్భాల్లో వరి వేయమని బీజేపీ నాయకులు రైతులను రెచ్చగొట్టిన వీడియోలను మంత్రి వేముల నిరసన సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ మీద ప్రదర్శించి చూపించారు। రైతులు టిఆర్ఎస్ శ్రేణులు వీడియోలు ఆసక్తిగా చూసి బీజేపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదని నినాదాలు చేశారు। బీజేపీ నాయకుల ఇండ్ల ముందు ధాన్యం పారబోస్తామని శబదాలు చేశారు। అనంతరం నిరసన కార్యక్రమ సభాస్థలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పెద్ద సంఖ్యలో హాజరైన రైతులు టిఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు। తెలంగాణ మీద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మంత్రి మండిపడ్డారు। కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పచ్చబడితే వాళ్ళు ఓర్వలేకపోతున్నారని అన్నారు। వాళ్ళు ఓర్వలేకపోతున్నారన్నారు। తెలంగాణ రైతుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్లు 24 గంటల ఉచిత కరెంట్ పెట్టుబడి సాయం రైతు బీమా లాంటివి అందిస్తుంటే వారికి రాజకీయంగా పుట్టగతులు ఉండవని కేసీఆర్ కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు। గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీవి అన్ని అబద్ధాలే అన్నారు। కరెంట్ కోసం 10,000 కోట్లు, రైతు బంధు కోసం 14,000 కోట్లు, రైతు బీమా కోసం 3,700 కోట్లు ఏడాదికి ఖర్చు చేస్తున్నారని చెప్పారు। కేంద్రం మెడలు వంచైనా తెలంగాణ ధాన్యం కొనిపిస్తామని తెలిపారు। తెలంగాణ వడ్లు కొనే వరకు కేంద్రంలోని బీజేపీని రాష్ట్ర బీజేపీ నాయకుల్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు। చూడండి ఎంతమంది రైతులు ఒక మండల స్థాయి దీక్ష దీనికి ఇంతమంది రైతులు తరలి వచ్చి ఇది చూసిన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి। తెలంగాణ మీద ఏదైతే కక్ష పెట్టుకున్నారో బీజేపీ కేంద్ర ప్రభుత్వం అది వీడాలి। ఎట్లనైతే పంజాబ్లో రెండు పంటలు, ఒక పంట వడ్డు ఒక పంట గోధుమ, ఎట్లనైతే 100% కేంద్ర ప్రభుత్వం కొంటున్నదో
అట్లనే తెలంగాణలో కూడా పండే ఏసంగి పంటని వడ్లని వానాకాలం వడ్లని కూడా కేంద్ర ప్రభుత్వం కొని తీరాలి ఇక్కడ మేము కూడా ఈ దేశంలో భాగమే మా రైతులు కూడా ఈ దేశంలో భాగమే పంజాబ్ రైతులే రైతులు కాదు వేరే మీ అనుకూలం ఉన్న రాష్ట్రాల రైతులే రైతులు కాదు తెలంగాణ రైతులు కూడా ఈ దేశ రైతులే కాబట్టి తప్పకుండా కొని తీరాలి మా వడ్లు మా వైసంగి వడ్లు కూడా కొని తీరాలి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు రైతు నాయకులు టిఆర్ఎస్ నాయకులు పలువురు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో వడ్లను కొనాలన్న డిమాండ్ తో రైతు ఉద్యమాన్ని మరింత ఉద్రతం చేస్తాం ఢిల్లీపై దండయాత్రకు రైతులను పెద్ద ఎత్తున కదిలిస్తాం వడ్లు కొనే వరకు వదిలేది లేదని పిసి చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు ఆశన గారి జీవన్ రెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ రైతులు పండించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం జరిగిన రైతు ధర్నా కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పిసి చైర్మన్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మార్క్వైట్ చైర్మన్ మారగంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్ ఆర్మూర్ మండల సర్పంచ్లు పిఎస్సిఎస్ చైర్మన్లు ఎంపీటీసీలు ఎంపీపీ జెడ్పీటీసీలు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎంజే హాస్పిటల్ అధినేత డాక్టర్ మధుశేఖర్ ఆర్మూర్ బార్ అసోసియేషన్ లాయర్లు సత్య సాయి సేవా సంఘం నేతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ వడ్లు కొనాలని రోడ్లెక్కిన రైతుల ఆవేదన బీజేపీ కాంగ్రెస్ నాయకులకు పట్టడం లేదని మండిపడ్డారు తెలంగాణ రైతుల మేలు కోరే వాళ్ళైతే పార్లమెంట్లో మా ఎంపీలతో కలిసి ఆందోళన చేయాలి రైతుల పక్షాన నిలవకుండా రాజకీయ విమర్శలు చేయడం సరికాదన్నారు రైతులపై కూడా రాజకీయాలు చేస్తే తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్లకు భంగపాటు తప్పదని హెచ్చరించారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కోటి ఎకరాలకు నీళ్లిచ్చే దిశగా పోతున్నాం కేవలం రైతు సంక్షేమం కోసమే 3.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం మాది అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు దీక్షలలో ఉన్నాం నీకు దమ్ముంటే రైతుల పక్షపాతి అయితే నిజంగా గురుత్వం ఉంటే తిన్న ఇంట్లో తిన్న తాట్లో ఉంచేటోడు కాకపోతే ఈ రైతుల కోసం 11వ తారీఖు మేము ఢిల్లీలో వస్తున్నాం ఢిల్లీలో మా దీక్షల పాల్గొను 7వ తారీఖు నాడు జిల్లా కేంద్రాల్లో పాల్గొంటాం 8వ తారీఖు నాడు ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం 6వ తారీఖున ప్రోగ్రాంలో మరి పీయూష్ గోయల్ గారు తెలంగాణను అవమానం పరిచే విధంగా నూకలు తిని బతకండి అన్నారు మరి నూకలు తిని బతకని చెప్పి చెప్పినటువంటి పీయూష్ గోయల్ వైపు మరి ధాన్యం కోసం కొనుగోలు చేయాలని చెప్పి కొట్లాడుతున్న రైతుల వైపు తెలంగాణ రైతుల వైపు పసుపు బోర్డు తేవాలన్న రైతుల వైపు పసుపు బోర్డు ఇవ్వమని చెప్పిన కేంద్ర మంత్రి మరి బీజేపీ మంత్రి వైపు ఈ అరవింద్ తెలుసుకోవాలి తెలుసుకొని ముందడుగు రావాలని నేను చెప్తా ఉన్నాను కాబట్టి ఇప్పటికైనా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ రైతుల ఉద్యమ సగ తగిలేలా ఆందోళనలు నిర్వహిస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు డిచ్బల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి వద్ద ఒకే దేశం ఒకే కొనుగోలు విధానం పాటించకుండా తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఒకరోజు నిరసన దీక్షలో ముఖ్య అతిథిగా టీఎస్ఆర్టీసీ చైర్మన్ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ హాజరయ్యారు ఆయనతో పాటు ఎమ్మెల్సీ బీసీ గౌడ్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతా శ్రీనివాసరెడ్డి మాజీ అధ్యక్షుడు చక్కరకొండ కృష్ణ జెడ్పీటీసీ దాసరి ఇందిర లక్ష్మీ నరసయ్య రైతు బంధు అధ్యక్షుడు జీనియస్ నారాయణ రెడ్డి దళిత బంధు అధ్యక్షుడు నీరేది పద్మారావు రజకుల సంఘం అధ్యక్షుడు నల్లవెల్లి సాయిలు పిఎస్సిఎస్ చైర్మన్ గజవాడ జైపాల్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దండగుల సాయిలు వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రైతులు రైతు బంధు సభ్యులు టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ ఆమిర్ సహాయ కార్యదర్శి లొక్కిడిగిరి టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపి రైతులకు ఇబ్బందికి గురి చేస్తున్నారని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ దేశంలో అన్ని రాష్ట్రాల్లో ధాన్యాన్ని ఎలా సేకరిస్తుందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ధాన్యం సేకరించారని లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు ఎమ్మెల్సీ బీసీ గౌడ్ మాట్లాడుతూ బీజేపీ నాయకులకు తెలంగాణలో నూకలు చెల్లాయని రైతులు బీజేపీ నాయకులకు గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిచ్బల్లి మండల రైతులు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ట్రాఫిక్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ కెఆర్ నాగరాజ్ అభినందించారు గత 2 రోజుల క్రితం రైల్వే కమాన్ వద్ద గల రోడ్డు లొంతలమయం ఉండడాన్ని గమనించి అక్కడే విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ బీబీఎస్ రాజు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్
అట్టి గుంతలను మట్టితో మూయించారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా వాహనాలు సులువుగా ప్రయాణించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకుగాను నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజ్ ఐపీఎస్ బీబీఎస్ రాజును ప్రశంసా పత్రము మరియు రివార్డ్ ఇచ్చి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ నాగరాజ్ మాట్లాడుతూ ప్రతి సిబ్బంది ఇదే స్ఫూర్తితో అందరూ విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు సరికాదని టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. తెలంగాణ వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మోపల్ మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ విజిగౌడ్, మండల టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిరసన దీక్షలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు ప్రభుత్వం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ధాన్యాన్ని ఎలా సేకరిస్తుందో అలాగే మన రాష్ట్రంలో ధాన్యం సేకరించాలని, లేకపోతే కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచడమే కాకుండా రైతులను మోసం చేస్తూ వరి ధాన్యంపై స్పష్టత ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై రైతులందరూ ముక్త ఖండంతో నిరసన తెలపడం జరుగుతుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణలో వరి కొనుగోలు ప్రకటన వెంటనే చేయాలని, లేని పక్షంలో మండల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు ధర్నాలు రాస్తా రోకోలు సైతం చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ విజిగౌడ్, ఎంపీపీ లతా కానిరామ్, జెడ్పీటీసీ కమలా నరేష్, నాగేశ్వరరావు, మోహన్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అన్ని మండల హెడ్ క్వార్టర్లలో రైతులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా విజిగౌడ్ గారు, నేను, మరి మోపాల్ తర్వాత ఇక్కడ ఇతర మండలాల్లో కూడా మరి పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ నిరసన తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీజేపీ నాయకులు మరి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి సత్వరమే రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందే, లేకపోతే పుట్టగదలు ఉండే ఈ రాష్ట్రంలో బీజేపీకి. మేము తెలియజేస్తూ ఉన్నాం గతంలో కూడా ఏ విధంగా కొనుగోలు చేశారో అదేవిధంగా ఈ సంవత్సరం కొనుగోలు చేయాలా, చేయకుంటే జాగ్రత్త. మరి ఈరోజు రైతాంగం కానీ ప్రజలు కానీ గ్రామాల్లో మిమ్మల్ని ఎవరిని కూడా తెలియనియరు, తెలియనిచ్చే పరిస్థితి లేదు. ఈ బీజేపీ నాయకులను తరిమి తరిమి కొడతారు రైతులు అని చెప్పి. తెలంగాణలోని వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని జెడ్పీ చైర్మన్ విఠలరావు డిమాండ్ చేశారు. మాక్లూరు మండల కేంద్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, మండల ఎంపీపీ మస్త ప్రభాకర్, మండల పార్టీ అధ్యక్షుడు బడుగు సత్యం, కార్పొరేటర్ రాయ్ సింగ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు ఇచ్చిన ఈరోజు రాష్ట్రంలోని అన్ని మండల హెడ్క్వార్టర్లో మరి రైతు నిరసన దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఇందులో అన్ని పార్టీల రైతులు కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ వరి ధాన్యాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొనుగోలు చేసేంత వరకు ఉద్యమిస్తామని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చెప్పారు. రోజు రోజుకు ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, మాకు ఉద్యమాలు కొత్త కావని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ తెలంగాణ రైతులపై చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో రైతు ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. వాస్తవానికి సర్జికల్ స్ట్రైక్ కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రైతుల మీద చేస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏ స్ట్రైకులు చేసినా మేము భయపడరు లేదు. రోజుల్లో తప్పకుండా నువ్వు ఏదైతే తెలంగాణ రైతుల పొట్ట మీద కొడతామని చూస్తున్నావో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి మోడీ గారిని తెలంగాణ రైతులు అడ్డుకొని తిరుగుతారని చెప్పేసి ఈ సభ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే హనుమంత్ షిండే డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో యాసంగి వడ్లు కొనాలని కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ తెలంగాణలోని యాసంగి వడ్లు కొనుగోలు చేయాలని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హన్మన్ షిండే, మాజీ జడ్పీ చైర్పర్సన్ దఫేదర్ రాజు, ఎంపీపీ జ్యోతి దుర్గారెడ్డి, సిడీసీ చైర్మన్ గంగారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ విఠల్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పండి, అదే విధంగా రైతులకు ఇక్కడ మనము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, మీరు కర్ణాటక రాష్ట్రంలో ఇస్తున్నారా అని అడగండి. ఇక్కడ మనము రైతులకు రైతు బంధు ఇస్తున్నాం, కర్ణాటక రాష్ట్రంలో ఇస్తున్నారా అని అడగండి. ఇక్కడ మనం రైతుకు ఏదైనా కారణం చేత చనిపోతే చనిపోయిన వారం 10 రోజుల్లో మా అంటే 15 రోజుల్లో 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందిస్తున్నాం. ఎండాకాలం దృష్ట్యా తాగునీటి సమస్య ఎదురుకాకుండా చర్యలు చేపట్టాలని మేయర్ నీతు కిరణ్ సూచించారు. మున్సిపల్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ లో మున్సిపల్ ఇంజనీరింగ్, శానిటేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ నీతు కిరణ్ మాట్లాడుతూ, ఎండాకాలం దృష్ట్యా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున నగరంలో ఎక్కడా తాగునీటి సమస్య ఎదురుకాకుండా తగు చర్యలు చేపట్టాలని, తాగునీటి పైప్ లైన్ లీకేజీలను అరికట్టని, పైప్ లైన్ సదుపాయం లేని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు రూపాయికే నల్ల కనెక్షన్ పై అవగాహన కల్పించాలని, అక్రమ నీటి కనెక్షన్లు క్రమబద్ధీకరణ చేయాలని, నీటి పన్నుల వసూలుపై దృష్టి సారించాలని ఆదేశించారు. నగరంలో ఏర్పాటు చేసిన పార్కుల్లో రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు, సెంటర్ మీడియాలలో నాటిన మొక్కలకు విధిగా నీరు పోయాలని, మొక్కలను సంరక్షించాలని, హరితహారం కార్యక్రమంలో భాగంగా పెంచే మొక్కలను నర్సరీలలో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని కోరారు. నగరంలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఈ సంవత్సరం ఆస్తి పన్నుపై ప్రభుత్వం ఇస్తున్న 5% రిబేటుపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరికిషోర్, డిఈఈలు ఆనంద్ సాగర్, ముస్తాక్ అహ్మద్, లక్ష్మీనారాయణ, సుదర్శన్ రెడ్డి ఇన్ఛార్జ్, ఎంహెచ్ఓ సాజిద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్డీఓ వెంకట మాధవరావు, కలెక్టరేట్ ఏవో రవీందర్, జిల్లా అధికారులు, దూస్గాం గ్రామంలో సిద్ధేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దూస్గాం గ్రామంలో సిద్ధేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీఎస్ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ విజిగౌడ్, నిజామాబాద్ జడ్పీ ఆర్థిక ప్రణాళిక సభ్యుడు దర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతా శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షుడు శక్కరకొండ కృష్ణ, డిచ్పల్లి జడ్పీటీసీ దాసరి ఇంద్ర లక్ష్మీ నరసయ్య, దూస్గాం టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సతీష్ రెడ్డి, గిరికుమార్ పిఎస్సిఎస్ డైరెక్టర్ గంగారెడ్డి, వీడీసీ సభ్యులు నరసింహారెడ్డి, రాయలింగయ్య, రవిగౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని రథోత్సవాన్ని కన్నుల పండుగగా వీక్షించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సతీష్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి ఏటా ఉగాది పర్వదిన రోజున ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు, మరునాడు రథోత్సవం, తదుపరి జాతరతో ముగించుకొని ఏకాంత సేవలో సిద్ధేశ్వర స్వామి భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విజయవంతంగా జరపడానికి గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు పాల్గొని తమ వంతు సహకారాన్ని అందించి దేవుని కృప పొందుతారని, దేవుని కృప అందరిపై ఉండి పాడి పంటలు బాగా పండి సుఖ సంతోషాలతో ఉండాలని దేవతలకు దేవునితో కోరుతున్నామన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి జోడులింగాల ఆలయం వద్ద సోమవారం రోజున మల్లికార్జున స్వామి ద్వారం శ్రీ అఖండ శివనామ సప్తాహ ప్రారంభమైంది. సోమవారం రోజున ఉదయం 8 గంటలకు ద్రోణవల్లి సతీష్ దంపతులు జోడులింగాలకు పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రారంభమైన సప్తాహ 11న ముగుస్తుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అలాగే ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రోజువారీ కార్యక్రమాలు ఉంటాయని, ఉదయం 5 గంటలకు శివపాఠ్, ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు పరమ రహస్య పారాయణము, ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవచనము, మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు ప్రసాదము, మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు విశ్రాంతి, సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు భజన కార్యక్రమం, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ప్రవచనములు,
రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ప్రసాదము, రాత్రి 9 గంటల నుండి ఉదయం 12 గంటల వరకు శివనామ కీర్తనములు, ఉదయం 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు శివజాగరణ శివదీక్ష కార్యక్రమాలు ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులతో రాజకీయం చేయడం సరికాదని, వెంటనే వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని నందిపేట్ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ నందిపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ రైతులు కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగుంట దేవేందర్ మాట్లాడుతూ వరిధాన్యాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్ తరహాలోనే తెలంగాణలో కూడా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. కేంద్రం నుండి వైఖరిని మార్చుకోవాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ గారి పిలుపు మేరకు, మరి మా ఎమ్మెల్యే జీవనన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి మండలంలో రైతు నిరాహార దీక్ష చేపడడం జరిగింది. మరి ఈ రైతు నిరాహార దీక్ష ఎందుకు చేపడుతున్నామంటే, ఇలా గతంలో ప్రభుత్వాలు ఉండే ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్, రైతు సమన్వయ మండల కోఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్, ఎంపీటీసీ సుధాకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చిన్నారెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నిత్యావసరాల వస్తువుల ధరలు పెంచడాన్ని నయ్యపేట కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాసర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నవీపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీఎం నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మలను దగ్ధం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బాసర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రావు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల భద్రతను గాలికి వదిలేసి ఇష్టారీతిన నిత్యావసర వస్తువుల ధరలను పెంచి సామాన్య ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఈ ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి ప్రజలను మరియు రైతులను అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజేంద్ర గౌడ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, మాజీ వైఎస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, నాయకులు షేక్ బాబు, వడ్డరవి, మహేందర్, సుజాత, చిన్నుబాయి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనాల్సిందేనని భీమ్గల్లో జరిగిన నిరసనలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. భీమ్గల్ పట్టణంలోని సోమవారం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సయ్య ఆధ్వర్యంలో సోమవారం రైతులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా భీమ్గల్ మండల కేంద్రంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పెద్ద ఎత్తున రైతులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని పూర్తిగా కొనాల్సిందే అని ఈ సందర్భంగా రైతులు నినాదాలు చేశారు. పలు సందర్భాల్లో వరి వేయమని బీజేపీ నాయకులు రైతులను రెచ్చగొట్టిన వీడియోలను మంత్రి వేముల నిరసన సభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్ మీద ప్రదర్శించి చూపించారు. రైతులు టీఆర్ఎస్ శ్రేణులు వీడియోలు ఆసక్తిగా చూసి బీజేపీ నాయకులను వదిలే ప్రసక్తే లేదని నినాదాలు చేశారు. బీజేపీ నాయకుల ఇండ్ల ముందు ధాన్యం పారబోస్తామని శపథాలు చేశారు. అనంతరం నిరసన కార్యక్రమ సభాస్థలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పెద్ద సంఖ్యలో హాజరైన రైతులు టీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ మీద కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మంత్రి మండిపడ్డారు. తెలంగాణ వడ్లు కొనే వరకు కేంద్రంలోని బీజేపీని, రాష్ట్ర బీజేపీ నాయకుల్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు నర్సయ్య, జెడ్పీటీసీ చౌడ్పల్లి రవి, ఎంపీపీ ఆర్బూర్ మహేష్, రైతు బంధు సమితి అధ్యక్షుడు శర్మనాయక్, జిల్లా కో ఆప్షన్ మెంబర్ మోయిస్, సొసైటీ చైర్మన్ శివసారి, నర్సయ్య, కన్నె సురేందర్, ఆర్ఏ రవీందర్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ మల్లెల లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు ఆఫ్రోజ్ లాలా, జిల్లా యూత్ రెడ్ క్రాస్ అధ్యక్షుడు మాణిక్యాల శ్రీనివాస్, తూకాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 1000 మంది రైతులతోటి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము యాసంగి వడ్లను కొనే వరకు ఈ నిరసన కార్యక్రమాలు రోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వినాయక్ నగర్ నుండి నాగారం రోడ్ వరకు 100 ఫీట్ల రోడ్ మార్గాన్ని సర్వే చేయాలని నగర అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు నాయకులు డిమాండ్ చేశారు. నగర అభివృద్ధి కమిటీ నాయకుల ఆధ్వర్యంలో నూడా మాస్టర్ ప్లాన్ లో వినాయక్ నగర్ నుండి నాగారం రోడ్డు వరకు ప్రతిపాదించిన 100 కోట్ల రోడ్లు మార్గాన్ని సర్వే చేయాలని, ఆ ప్రాంతమంతా పేద మధ్యతరగతి వారు ఇండ్లు నిర్మించుకున్నారని, ఫ్లాట్స్ కొనుగోలు చేశారని, నగర నడిబొడ్డు నుండి 100 ఫీట్ల రోడ్డు అవసరం లేదని,
ఆ రోడ్డును రద్దు చేయాలని కోరుతూ నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ సోమవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి మోమరణం సమర్పించారు. రోడ్డు మూలంగా నష్టపోయే బాధితులతో సమావేశం ఏర్పాటు చేయాలని, వర్ణి రోడ్డు నుండి బోధన్ రోడ్డు వరకు ఉన్న 100 ఫీట్ల రోడ్డును ఏ ప్రాతిపదికన రద్దు చేశారో అదేవిధంగా ఈ రోడ్డును కూడా రద్దు చేయాలని నగరాభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు కోరారు. ఈ నగర నడిబొడ్డు నుంచి 120 ఫీట్ల రింగ్ రోడ్డుని ప్రతిపాదించడం అనేది సరైనది కాదు. కాబట్టి తక్షణమే ఆ రోడ్డు ప్రతిపాదనని రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నైపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా రాస్తారోకోలు నిర్వహించారు. నైపేట మండల కేంద్రంలో మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన దీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల వివక్ష చూపుతుందని కేంద్రానికి పీఎం మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బాసర రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. ఈ సందర్భంగా తెరాస పార్టీ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల పట్ల రాష్ట్రం పట్ల వివక్ష చూపుతుందన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులతో కలిసి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. దగ్గర నుంచి కేసీఆర్ వరకు కేంద్ర ప్రభుత్వానికి ఎంత రిక్వెస్ట్ చేసి ముత్తుకున్నా గానీ అక్కడికి వెళ్తే హేళన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం కాలం మూడింది. ఈ కార్యక్రమంలో తెరాస ప్రధాన కార్యదర్శి దొంత ప్రవీణ్, ఎంపీపీ సంగం శ్రీనివాస్, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటీఎస్ శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు హనుమన్లు, అబ్బన్న, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముప్కాల్ మండల కేంద్రంలో యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై మండల ప్రజాప్రతినిధులు, ఆయా గ్రామాల రైతులు నిరసన చేపట్టారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్ముతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండిస్తున్న వరి పంటలను కొనుగోలు చేయాలని రాష్ట్రాన్ని, రాష్ట్రంలోని రైతులను నిట్ట నిలువున ముంచేలా అహంకార ధోరణితో వ్యవహరిస్తూ రైతులను మోసం చేయడంపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం రోజు ముప్కాల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముసుకు భూమేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో రైతులు, అధికార పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, యువజన సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని గాంధీ చౌక్ వద్ద నిరసన ప్రదర్శనలను చేపట్టారు. శుభాభివందనం తెలియజేస్తూ ఈరోజు రోజంటే ఎల్లుండి నల్ల తెలంగాణ రోజు ఎంత అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంత జిల్లా కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ ప్రజాపంత జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంత జిల్లా కార్యదర్శి వరమాల కృష్ణ, రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్లు మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహకారం, కొత్త రేషన్ కార్డులు అందివ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించాలన్న సిపిఐ ఎంఎల్ ప్రజాపంత పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత జిల్లా నాయకులు కె గంగాధర్, బి దేవారాం, ఎం నరేందర్, ఎం ముత్తన్న, డి రాజేశ్వర్, బి మల్లేష్, పి రామకృష్ణ తదితరులు మరియు వివిధ ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వాలని, అట్లాగే ఆసరా పెన్షన్లు ఇవ్వాలని, సొంత స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్తో నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్వర్యంలో వేలాది మందితో ఈ రోజు ధర్నా నిర్వహించడం జరిగింది. సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ జిల్లాలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఆందోళన చేయడానికి పూనుకుంది. చిన్నపిల్లలకు పోషకాహార లోపం తలెత్తకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందించే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ అన్నారు.
కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన జూమ్ మీటింగ్ లో ఐసిడిఎస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిడిపిఓల వారీగా పోషకాహార లోపంతో ఉన్న పిల్లల సంఖ్య, రక్తహీనతతో ఉన్న పిల్లల సంఖ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నెల అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తలు చిన్నారుల బరువు ఎత్తు కొలతలు చేసి యాప్లో సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. యాసంగి వరిధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసేంత వరకు నిరసనలు చేపడతామని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మధుశేఖర్ పేర్కొన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈరోజు బాల్కొండలో మండల కేంద్రంలో యాసంగి పంట వరిధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై రైతు నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తెరాస నాయకులు డాక్టర్ మధుశేఖర్, మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, ఎంపీపీ లావణ్య లింగగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్య వెంకటేష్, రైతు బంధు మండలకు ఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారని, రైతు బీమా, రైతు బంధు, ఉచితంగా విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, బీజేపీ రాష్ట్ర నాయకులు రైతులను అయోమయం చేస్తూ మోసపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు తౌడ్ గంగాధర్, తెరాస ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, గ్రామశాఖ అధ్యక్షుడు సాగర్ యాదవ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రైతులందరూ కూడా ఇక్కడ ఒక గమనించిన విషయం ఏంటంటే, ఇక్కడ రైతుల ప్రయోజనాల కంటే ఎక్కువ రాజకీయ ప్రయోజనాలు వాళ్ళు చూస్తున్నారు. ఎప్పుడు లేని బీజేపీ ప్రభుత్వం మాకేదో ఊపొచ్చింది అనుకొని ఇన్నమొన్న కనిపించినటువంటి ఒకటి రెండు స్థానాలలో గెలవగానే ఆ బల్పును వాపును చూసి బల్పు అనుకుంటున్నారు. నిజమైన ప్రసక్తి వాళ్ళకు లేదు. స్త్రీనిధి రుణాలు లక్ష్యం మేరకు పంపిణీ చేసి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చందర్ రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించి అధికారుల మన్ననలు పొందారు. బుధవారం నాడు హైదరాబాద్లో జరిగిన స్త్రీనిధి 9వ సర్వసభ్య సమావేశంలో 2020-21 ఆర్థిక సంవత్సరంకు స్త్రీనిధి అందు అన్ని రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి దక్కింది. ఈ అవార్డును జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చందర్, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ మంత్రులు ఎర్రబల్లి దయాకర్ రావు చేతుల మీదుగా అందుకున్నారు. స్త్రీనిధి రుణాలు లక్ష్యం మేరకు పంపిణీ చేయడం, ఇచ్చిన రుణాలను సక్రమంగా వసూలు చేయడం, నిర్ధారక ఆస్తులను ఎన్పిఏ అతి తక్కువ శాతం ఉంచడంలో నిజామాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నందున ఈ అవార్డు దక్కిందన్నారు. ఈ సందర్భంగా ఈరోజు కలెక్టర్ అదనపు కలెక్టర్లను కలిశారు. యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని టీఆర్ఎస్ నిజామాబాద్ రూరల్ నాయకులు మండిపడ్డారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను నిలువున ముంచుతుందన్నారు. నిజామాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట టీఆర్ఎస్ రూరల్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మీసాల మధుకర్, జడ్పీటీసీ బొల్లెంక సుమలత, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అశోక్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బుల్లంక గంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాసంగి వరిధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం విషం చిమ్ముతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో అన్ని మండల కేంద్రాలలో రైతులు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం గతంలో 60-70 సంవత్సరాల నుంచి కేంద్రము మరి తెలంగాణలో ఉన్న యొక్క వడ్లని కొంటూ వస్తూ ఉన్నది. ఇప్పుడు కొత్తగా అడిగేదేం లేదు. ఇంకా ఈ ధర్నాలో టీఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, సొసైటీ చైర్మన్లు జితేందర్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై రెంజల్ తెరాస నాయకులు ధర్నా చేపట్టారు. రెంజల్ మండలంలోని తహసీల్దార్ చౌరస్తాలో తెరాస మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు బీజేపీ ప్రభుత్వం యాసంగిలో వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలో తెరాస జిల్లా నాయకులు రాఘవేందర్ మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్ముతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండిస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రాష్ట్రంలోని రైతులను నిట్ట నిలువున ముంచెత్తుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలిసేలా రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. సెంట్రల్ లో ఉంది, పంజాబ్ లో ధాన్యం ఎట్లా కొంటావు బిడ్డ, తెలంగాణ ధాన్యం ఎందుకు కొనవు,
इंत कक्ष साधि मैं प्रजल रोड कपे अवसर समन्वय समिति मंडल अध्यक्ष काशम साईलू राघवेंदर पल ग्राम सर्पंच रमेश नरसय्य विकार पाषा खलीम बेग तर तेरासा वर्किंग प्रेसिडेंट केटीआर पिलुपु मेरकु एडपल्ली मंडलंलो चेसिन आंदोलन कार्यक्रम विजयवंतंगा मुगिसाई रैतुलु पंडिंचिन वरि धान्यान्नि కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎడపల్లి తెరాసా శ్రేణులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి. సోమవారం ఉదయం బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఎడపల్లి రైల్వే క్రాసింగ్ దగ్గర కార్యకర్తలు నాయకులు బైఠాయించారు. ప్రధాన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి నష్టం జరిగితే ఊరుకునేది లేదని అన్నారు. ధర్నా కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు శ్రీరామ్, ఎల్లయ్య యాదవ్, శంకర్, మోహన్ రెడ్డి, మెకానిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని శివారు ప్రాంత కాలనీలో తాగునీటి సమస్యలు పరిష్కరించాలని సిపిఎం నగర కార్యదర్శి మాల్యాల గోవర్ధన్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని 11వ డివిజన్ దొడ్డి కొమరయ్య నగర్ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో అరసాపల్లిలోని 5వ జోన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి మాల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలోని శివారు ప్రాంతాల్లో ఉన్న కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, శివారు ప్రాంత కాలనీల తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు బేజిగం సుజాత, మహేష్, దొడ్డి కొమరయ్య కాలనీ శాఖ కార్యదర్శి యశోద, గణేష్, మంగళబాయి పాల్గొన్నారు. పాలక సంస్థ పరిధిలోని 11వ డివిజన్ దొడ్డి కొమరయ్య నగర్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు జోన్ 5 కార్యాలయం మీద ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు దొడ్డి కొమరయ్య నగర్ కాలనీలో అనేక ఏళ్ల తరబడి గుడిసెలేసుకుని నివసిస్తున్న ప్రజలకి తాగునీటి అనేది ఇక కలగా మిగిలిపోతుంది. హైదరాబాద్ ఆర్ఎన్బి కార్యాలయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ కృషి చేస్తుందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ బైపాస్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా వరకు మినీ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో బీఎస్పీ పార్టీ జెండాను రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్ ఎగరవేశారు. అనంతరం మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జాతీయ కోఆర్డినేటర్ రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతమ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బహుజనుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే సంకల్పయాత్ర కొనసాగుతుందని, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. జనగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు ఎందుకు జనగణనపై పోరాటం చేయలేదని అన్నారు. ఇప్పుడే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెరుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మహతి రమేష్, జిల్లా అధ్యక్షులు గైని గంగాధర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుధాకర్, నర్సయ్య, అశోక్, ఉషా, బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. విద్యార్థులు, మహిళలు రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి పేర్కొన్నారు. మోర్తాడ్ కేజీబీవి పాఠశాలలో మహిళా శక్తి కేంద్రం హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ ఆధ్వర్యంలో మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ఆర్బీఎస్కే బృందం ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి హాజరు కాగా ఏసీపీ పీఓ జ్ఞానేశ్వరం, మండల సూపర్వైజర్ ఉషారాణి,
కేడీపీఓ సుధారాణి, ప్రత్యేక అధికారి స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూదంలక్ష్మి మాట్లాడుతూ మహిళల రక్షణ చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ఖాళీ స్థలంలో చెలరేగిన మంటలను అగ్నిమాపక శాఖ అధికారులు స్పందించి అదుపులోకి తేవడంతో ప్రమాదం తప్పింది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని శాంతినగర్ కాలనీలో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఖాళీ స్థలంలో ఎవరో గుర్తు తెలియని అటువైపుగా వెళ్తున్న సమయంలో నిప్పంటించారు. దీంతో ఖాళీ స్థలంలోని పిచ్చి మొక్కలకు పొదలకు మంటలంటుకున్నాయి. చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నివాస ప్రాంత ఇండ్లకు మంటలు వ్యాపించకుండా మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని కాలనీ నివాసులు చెప్పారు. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకొని ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకిత భావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేట్లోని ప్రగతి భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 52 ఫిర్యాదులు అందాయని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేట్కు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ సి నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రమిశ్రా, నిజామాబాద్ ఆర్టీఓ రవిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా ప్రజావాణి అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ వెంటని వెంట పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఏ శాఖల్లో ఎన్ని దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయనే వివరాలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడిస్తూ వారంలోపు వాటన్నింటినీ పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి వినతులపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదుదారులకు తప్పనిసరిగా సమాచారం తెలియజేస్తూ ప్రజావాణి సైట్లో పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. వివిధ కారణాల వల్ల స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన ఆయా పదవుల భర్తీ కోసం చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే సోమవారం ఆయన జిల్లా కలెక్టర్లు, జెడ్పీ సీఈఓలు, డిపిఓలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ కరోనా సంక్షోభం కారణంగా స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన పదవులను భర్తీ చేయడంలో కొంత జాప్యం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లోని ఖాళీగా ఉన్న వార్డు మెంబర్ స్థానాలు మొదలుకొని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువరించడం జరుగుతుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఖాళీ స్థలాల పరిధుల్లో అన్ని ఏర్పాట్లతో సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్లకు, ఇతర అధికారులకు సూచించారు. తుది ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, ఏవైనా మార్పులు చేర్పులకు సంబంధించిన అభ్యర్థనలు వస్తే వాటిని పరిశీలించి ఓటరు జాబితాలో చేర్చే అధికారం కేవలం జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించే జిల్లా కలెక్టర్కు మాత్రమే ఉంటుందని కమిషనర్ సూచించారు. ఈ నెల 9వ తేదీన మహారక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని శైలజ ఆసుపత్రి వైద్యులు మహమ్మద్ కైఫ్ తెలిపారు. నిజామాబాద్ నగరంలో వ్యాధుల తీవ్రత అధికంగా ఉన్నందున ఈ నెల 9వ తేదీన మహారక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని శైలజ ఆసుపత్రి నిర్వాహకులు మహమ్మద్ కైఫ్ తెలిపారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును విజయవంతం చేయాలని ప్రజలను ఆయన కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రక్తదాన శిబిరం ఎంతో ఉపయోగకరమన్నారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు హాజరవుతారని ఆయన వివరించారు. అదేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ఇయర్ వ్యాలిడ్ చేసే బ్లడ్ డోనర్ సర్టిఫికేట్ అండి. దీనివల్ల మీ అవసరమైన వాళ్ళకి 1 ఇయర్ వరకు ఎప్పుడు ఎంత ఎమర్జెన్సీలో ఉన్నా మేము బ్లడ్ అవైలబుల్ చేస్తాము. మరియు భరోసా కార్డ్ అని చెప్పేసి ఒక హెల్త్ కార్డ్, ఈ భరోసా కార్డ్ ఏంటంటే నాణ్యమైన వైద్యం మరియు తక్కువ కాస్ట్లోనే మేము అవైలబుల్ చేయడానికి భరోసా కార్డు ఇస్తున్నామండి. ఈ కార్డు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు మరియు వాళ్ళతో పాటు ఇంట్లో 5 అతి తక్కువ ధరలో ట్రీట్మెంట్ నిజామాబాద్లో అవైలబుల్ అయిపోతుంది. మరియు ఈ బ్లడ్ అయితే డొనేట్ చేస్తారు, దానితోనే మేము 2600 ఖరీదయ్యే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ వితౌట్ ఎనీ కాస్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేసి ఇస్తాము. సో వీలైనంత వాళ్ళు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొని ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సక్సెస్ చేయండి. మరియు ఇప్పుడని కాదండి, ఎప్పుడైనా ఎవరికైనా బ్లడ్ అవసరం ఉన్నప్పుడు వెనుక అడిగేయకుండా ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయండి, ప్రాణాలు కాపాడండి. క్రీడలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డీసీపీ వినీత్ అన్నారు. ఉమాంగ్ ప్రీమియర్ లీగ్ 3 ఉమాంగ్ గ్రూప్ నిజామాబాద్ ఆధ్వర్యంలో స్థానిక హరిచరణ్ మార్వాడి పాఠశాలలో నిర్వహించారు. ఈ ప్రీమియర్ లీగ్లో నిజామాబాద్ జిల్లా నుంచి మొత్తం 8 జట్లు పాల్గొన్నాయి.
ఫైనల్ మ్యాచ్ ఉమాంగ్ గ్రూప్ రాకర్ బైస్ మధ్య జరిగింది. ఇందులో రాకర్ విజేతగా నిలవగా ఉమాంగ్ గ్రూప్ రన్నర్ అప్ గా నిలిచింది. ఈ కార్యక్రమం అనంతరం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జి వినిత్, సీనియర్ బీజేపీ నేత ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ నేత రోషన్ లాల్ బోహ్రా ప్రత్యేక అతిథులుగా హాజరై విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ విజేతలుగా నిలిచిన ఇరు జట్లను అభినందించి క్రీడాకారులను ప్రోత్సహించారు. అదే సమయంలో ఏ ఆటగాడు కోపం తెచ్చుకోకుండా తన ప్రదర్శనలో కష్టపడి విజయం కోసం కష్టపడాలన్నారు. ఎందుకంటే ఈ క్రమంలో డీసీపీ వినీత్ ప్రతి వ్యక్తికి క్రీడలు అవసరమన్నారు. ఎందుకంటే క్రీడలు ఆడడం వల్ల మనిషి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. విజయవంతమైన ఈవెంట్ కోసం అతను ఉమా గ్రూప్కి తన శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఈ ప్రీమియర్ లీగ్ని ఉదయ్ ఉపాధ్యాయ్, మయూర్ బ్యాంక్ కృష్ణ ఉపాధ్యాయ్ విజయవంతంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ వినీత పవన్, మహిళా కౌన్సిలర్లు శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ రామాలయం నుండి స్వామివారి పాదాల వరకు పల్లకి సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో చైర్మన్, కౌన్సిలర్లు పాల్గొని భక్తులకు వడ్డించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి సోమవారం సిద్ధుల గుట్టపై ఎమ్మెల్యే జీవనన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా సిద్ధుల గుట్టపై ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు, అర్చకులు, భజన కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. భక్తుడే అతను కూడా దాదాపుగా మాంసారము అన్నీ కూడా మానేసి, అన్నం కూడా మానేసి సిద్ధుల గుట్ట ఘాట్ రోడ్ అయ్యేవరకు నేను ఏమి కూడా భుజించనప్పుడు ప్రతిజ్ఞ చేసిండు. దానికి అన్నది అనుకున్నట్టుగానే ఈరోజు ఆయన ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తి చేసిండు. ఈరోజు బస్సులు కానీ ఏమైనా కానీ కార్లు కానీ చాలా సులభంగా వచ్చేటందుకు 8 కోట్ల, దాదాపు 8 కోట్ల రూపాయలతో. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. రెంజల్ మండలంలోని నీలగ్రామంలో కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి ఆదేశానుసారం నీలం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శులు ఎంఎల్ రాజు, కార్తీక్ యాదవ్లు మాట్లాడుతూ రైతులు పండించిన వారి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో చెలగాటం ఆడుతున్నాయని, రైతుల ఉసురు తగులుతుందన్నారు. కోతలు సురువై వారం రోజులు గడిచినా దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉందన్నారు. పెంచిన పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలు, రాష్ట్రం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, సిలిండర్ ధరలు, రాష్ట్రం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సొక్కుల సాయిలు, రాజశేఖర్, ఖలీల్, నీరడ్ గంగాధర్, వీరేశం తదితరులు పాల్గొన్నారు. రైతులే నానా తిప్పలు పెడుతున్నారు, మరి మేము ఒట్లు కొనమంటున్నారు, మరి ఒట్లు కొనపోతే ఏం చేస్తావు, మరి ఏరో రాష్ట్రాల్లో కొంటానంటావు నరిధనబడి గారు, మరి తెలంగాణలో ఎందుకు కొనమంటాను. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో యాసంగి, వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ ఆధ్వర్యంలో బైరాపూర్ నుంచి 100 మంది తెరాస కార్యకర్తలు, నాయకులు రైతులతో కలిసి బైక్ ర్యాలీగా వెళ్లి బీర్కూర్ కామప్ప కూడలి వద్ద మండల తెరాస పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ద్రోణవల్లి సతీష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షను నిరసిస్తూ తెలంగాణ యాసంగి ధాన్యం మొత్తాన్ని పంజాబ్ తరహాలో కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఆవారి గంగారం, ఎంపీపీ రఘు, ఎంపీటీసీ సందీప్, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు మియాపురం శశికాంత్, నాయకులు శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. టీపీసీసీ ఆదేశానుసారం యాసంగి వరి పంటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా బాన్స్వాడలో ఇందిరాగాంధీ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం, మోదీ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ల దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు కాసుల బాలరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు కనీస భరోసా కరువైందని, రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పలపాలు చేసి కేంద్రంలో కొట్లాట అనే నాటకం తెరలేపిందని, చివరి గింజ వరకు వడ్లు కొంటామన్న కేసీఆర్ ప్రభుత్వం ధర్నాలంటూ కాలయాపన చేస్తుందని తెలిపారు.
కేసీఆర్ గారడి మాటలతో ప్రజలను మోసం చేసి రెండు సార్లు అధికారంలోకి వచ్చారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై రైతులు తిరగబడే సమయం ఆసన్నమైందని, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కిసాన్ కేత్ అధ్యక్షులు హనుమన్లు, జిల్లా మైనార్టీ అధ్యక్షులు కలెక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నరసన్నాచారి, మండల అధ్యక్షులు మంత్రి గణేష్, పట్టణ అధ్యక్షులు మాసాని శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోపాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మోడీ కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. యథావిధిగా వరిధాన్యం కొనుగోలు చేయాలని డిప్యూటీ ఎంఆర్ఓకు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ మోడీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులను నిండా ముంచుతున్నారని, రైతులు పండించిన పంట కొనుగోలు విషయంలో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీనిని జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఆయన అన్నారు. ఈ నిరసనలో జిల్లా కిసాన్ కేత్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి, మాజీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, సాయిరెడ్డి తిరుపతి యూసుఫ్, మల్లయ్య రవి, జగదీష్ రెడ్డి ముత్యం, సాయిలు రవి, కిరణ్ నరహరి, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆఫీసర్ పద్ధతి ఉంటుంది, ఎంఆర్ఓ దొలకచ్చి కల్పిస్తారు, ఇది పద్ధతి కదా? మరి ఇప్పుడు మరి మాకు లోపల కోరి చేయి బయటకు రమ్మన్నారు, మరి ఎవరు కల్పిస్తారు ఇక్కడ? ఎవరు కల్పిస్తారు? మీరే కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే మేమేం చేస్తాము? మోర్తాడ్ మండలంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు నరేష్ అధ్యక్షతన మండల బీజేపీ సమావేశం నిర్వహించారు. సభ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ యువ నాయకులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి విచ్చేసి విలేకరుల సమావేశంలో డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ, గత సంవత్సరం మంత్రి ప్రశాంత్ రెడ్డి కొనుగోలు కేంద్రం ప్రారంభించే సమయంలో మేమే వరి కొనుగోలు చేస్తున్నాం, బీజేపీ పాలిత రాష్ట్రాలు కొనుగోలు చేయడం లేదని అనడం జరిగింది. మీరు కొనుగోలు చేసినప్పుడు మరి ఈ ధర్నాలు ఎందుకు అని మల్లికార్జున్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రోజు కెళ్ళి ఎక్కువైతుంది, బీజేపీ కార్యకర్తలు కూడా చెప్తున్నా భౌతిక దాడి కూడా మన మీద మొదలైంది. ఈరోజు ధర్నా ఏది చూసేది, అలా పరిస్థితి ఏదో అర్థమైంది. రైతులు సపోర్ట్ లేదు, మొత్తం కార్యకర్తలే కూర్చొని పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ విద్యుత్ ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని కినల్ బ్రిడ్జ్పై ధర్నా నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ, 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను అమాంతం పెంచేసిందని అన్నారు. గత 8 సంవత్సరాలలో మోడీ ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుకుంటూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి పెంచిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ విద్యుత్ ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని, లేదంటే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీద్ రవి, విజయ్, పోశెట్టి, బాలకిషన్, మల్లారెడ్డి, నరేష్, ఉస్మాన్, పాషా తదితరులు ఉన్నారు. కృష్ణయ్య విగ్రహం ముందు నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఖలీల్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ పేదల ప్రజలపైన రైతులపైన అనేక భారాలు మోపుతుందన్నారు. ప్రధాని మోదీ ఇప్పటికైనా కార్పొరేట్ కంపెనీపైన ప్రేమ వదులుకొని తనను 2వ సారి గెలిపించిన పేద ప్రజల కోసం పనిచేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కోర్ కమిటీ సభ్యులు జే రాజేందర్, బాన్స్వాడ టౌన్ ఇన్ఛార్జ్ ఖలీల్, వికలాంగుల సంఘం అధ్యక్షుడు చారి అహ్మద్ ఖలీల్ పాల్గొన్నారు. వాస్తవంగా బీజేపీ ప్రభుత్వం 2వ సారి అధికారం వచ్చి పేద ప్రజల మీద ఎన్నో రకాలుగా భారాలు మోపుతుంది. ఇందల్వాయి మండల కేంద్రం బస్టాండ్ ప్రాంతంలో పెట్రోల్ డీజిల్ కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచి ధర్నాలు వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మలను నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను ధనవంతులుగా చేస్తామని ఎన్నికల హామీల్లో ఎన్నో గొప్పలు చెప్పిన ప్రభుత్వాలు, ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భూపతి రెడ్డి
మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలను ధనవంతులుగా చేస్తామని ఎన్నికల హామీల్లో ఎన్నో గొప్పలు చెప్పిన ప్రభుత్వాలు ఇప్పుడు సామాన్య ప్రజానికానికి పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీల పెంపు ఉపసంహరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు నవీన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంతోష్ రెడ్డి, భైరయ్య, గంగారెడ్డి, ఎల్ఐసి గంగాధర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పంటను కొనుగోలు చేయాలని నిరసన తెలియజేయడం జరిగింది. మరి పంజాబ్ రాష్ట్రంలో ఏదైతే 100% అగ్రిమెంట్ జరుగుతూ ఉందో, మరి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఎప్పుడు కూడా వన్ నేషన్ వన్ పాలసీ అనే నినాదంతో చెప్తా ఉంటుంది. మరి ఇవి పాలసీయా లేకుంటే బట్టి మాటల. మోర్తా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా, ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి, ఎంపీపీ తోగేటి శ్రీనివాస్, మండల కోఆప్షన్ సభ్యులు ఇంతియాజ్, రాష్ట్ర విత్తన సంస్థ డైరెక్టర్ వేల్పూడి సంజీవరెడ్డి, మండల సర్పంచ్లు భోగధరణి ఆనంద్, పరసదేవన్న, కడారి శ్రీనివాస్, గడ్డం చిన్నారెడ్డి, వెల్మ రూపా రవీందర్, కత్తి లావణ్య ముత్తన్న, మండల రాజేశ్వర్, బద్దం గంగారెడ్డి, మామిడి సౌజన్య, సుమన్, ఏనుగు బద్దం సంతోష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోర్తా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రైతుల వరి ధాన్యం కొనుగోలు పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 500 మంది పైచిలుకు రైతులతో, కార్యకర్తలతో నిరసన దీక్ష భారీగా నిర్వహించారు. తెలుసు, మనం ఇవాళ ఈ రోడ్లు ఎక్కడానికి అధికారంలో కొంతమంది అనుకుంటారు. ఇవాళ అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది, వీళ్ళే నిరసన దీక్ష లేని, వీళ్ళే రాస్తారోకలు చేయడమేంది. నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పరివ్రాజకాచార్య బాలయోగి రాములు మహారాజ్కి భూమి కోసం 1 గుంట 20,000 రూపాయలు, మైసా సాయిలు ముబారక్ నగర్ వారి దంపతులు, వారి కుటుంబ సభ్యులు మహారాజ్కి అందజేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని వరి ధాన్యాన్ని పూర్తిగా కొనాల్సిందే. వేల్పూర్ భీమ్గల్ మండల కేంద్రాల్లో జరిగిన నిరసనలో పాల్గొని డిమాండ్ చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఉమ్మడి జిల్లాలో హోరెత్తిన టీఆర్ఎస్ నిరసనల సెగ. యాసంగి వరి ధాన్యం కేంద్రం కొనుగోలు చేసేదాకా ఉద్యమిస్తామన్న టీఆర్ఎస్ నాయకులు. కేంద్ర వైఖరికి నిరసనగా రైతులందరూ నాగళ్లు ఎత్తడానికి సిద్ధంగా ఉండాలి. ఈ నెల 8న రైతులు తమ ఇళ్లపై నల్ల జెండాలు కట్టుకోవాలి. రూరల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో టీఆర్ఎస్ నిరసన దీక్షలో టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపు. స్థానిక సంస్థల ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్. కలెక్టర్లు, ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి. పలు శాఖల అధికారులకు కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశం. కామారెడ్డిలో ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన. వినతులు స్వీకరించిన కలెక్టర్ జితేష్ పాటిల్. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేసే వరకు రైతులతో కలిసి ఆందోళనలు చేపడతాం. ఆర్మూర్లో చేపట్టిన రైతు దీక్షలో టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బాన్సువాడలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు. కేంద్రం తెలంగాణ వరి కొనేదాకా ఉద్యమిస్తామన్న డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. ట్రాఫిక్ సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్ కేఆర్ నాగరాజ్. విద్యార్థులు, మహిళలు రక్షణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. మోర్తాడ్ కేజీబీవీ విద్యార్థినులకు హెల్ప్ లైన్ పై అవగాహన కల్పించిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి. ఆరోగ్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిజీటిపిఎల్.